పసుపు ఎర్రజొన్న పంటలపై మద్దతు ధర ప్రకటించాలని ఆర్మూరు రోడ్డుపై ధర్నా చేసిన రైతులు. రైతులందరూ కలిసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, మరి 1,51,000 రూపాయలు ఎకరం ఒకటికి పసుపుకు పెట్టుబడి పెట్టి మరి సాగు చేస్తున్నప్పటికీ మరి ఈరోజు అమ్మబోతే క్వింటాల్కు 5,000 రూపాయలు కూడా ధర లేనందున మరి ప్రతి ఒక్క రైతుకు ఎకరం ఒకటికి 60-70,000 రూపాయలు నష్టమవుతున్నది. ఒక్కొక్క రైతుకు మరి 5 ఎకరాలకు మించి రైతులే ఉన్నారు కాబట్టి ఆర్మూర్ ప్రాంతంలో మరి ఈ యొక్క లోటును మరి ప్రభుత్వము మరి భర్తీ చేయడానికి భర్తీ చేసి రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఎర్రజొన్నలకు మరి ఏది 3,500 రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నామో మరి గత 15 రోజుల నుండి మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం దిగిరానందున మరి ఈరోజు కూడా మళ్ళీ కూడా రైతులందరూ ముక్తయుక్తంగా ప్రతి గ్రామం నుండి వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగువచ్చి తప్పకుండా ఎర్రజొన్నలు 3,500 రూపాయలు కొని క్వింటాల్కు కనీసము పసుపును 10,000 రూపాయలు కొన్ని కనీసము రైతులు ఆదుకుంటే మరి పసుపు రైతులకు న్యాయం చేసిన వారు న్యాయం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటికైనా ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా రైతులందరూ కూడా సమిష్టి నిర్ణయంతో మరి ముందుకెళ్తున్నాము కాబట్టి మరి ఈరోజు కూడా మరి ప్రభుత్వం దిగి రాకపోతే మరి ముందుగా కార్యక్రమాలు ఏర్పరిచి మరి ప్రభుత్వాన్ని నిరసన తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేము వేడుకుంటున్నాము తప్పకుండా ఎర్రజొన్నలు 3,500 రూపాయలు కొని ఈ సంవత్సరము గత సంవత్సరము మరి ఏదైతే 2,300 రూపాయలు ఎర్రజొన్నలు కొన్నారో ఇప్పుడు కూడా 3,500 రూపాయలు కొని మరి తప్పకుండా మరి రైతులందరూ ఆశతో ఉన్నాం కాబట్టి క్వింటల్ 10,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఈ సంవత్సరము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము రైతులందరూ ముక్తయుక్తంగా మేము డిమాండ్ చేస్తున్నాము.